దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏ బిల్లును బడ్జెట్తో కలిపి లోక్సభలో ప్రవేశపెడతారు? ఆర్థిక బిల్లు, అనుమతి ఉపక్రమణ బిల్లు, పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు కారణం ఏది? లాభదాయక పదవుల్లో ఉండటం, న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు. ప్రకరణ 163 ఏ రాజ్యాంగ ప్రకరణకు సంబంధించినది? రాష్ట్ర మంత్రిమండలి. పౌర సమాజంలో అంతర్భాగం స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, కుటుంబం. బడ్జెట్ తయారీలో భాగస్వామ్యం కలిగి ఉన్నవారు ఎవరు? నీతి ఆయోగ్, వివిధ శాఖ మాత్యులు, కంపోట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్. భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది? సావధాన తీర్మానం, జీరో అవర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది? గుజరాత్. డి ఫ్యాక్టో డి జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది? పార్లమెంటరీ వ్యవస్థ. లోక్సభ రద్దయితే బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? లోక్సభ పరిగణలో ఉన్న బిల్లులు రద్దవుతాయి. లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభ పరిగణలో ఉన్న బిల్లులు రద్దవుతాయి. రాజ్యసభ పరిగణలో ఉండి లోక్సభ ఆమోదానికి రాక బిల్లులు రద్దు కావు. లోక్సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని మాట్లాడవద్దని చెప్పి మరో సభ్యుణ్ణి మాట్లాడాల్సిందిగా ఆదేశించడాన్ని ఏమంటారు? ఈల్డింగ్ ద ఫోర్. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన అంశాలు ఏవి? దీనిని 1953 ఏర్పాటు చేశారు. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఇది అటానమస్ సంస్థ. దీనికి మొట్టమొదటి అధ్యక్షురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. న్యాయ సమీక్ష అధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనల్లో పేర్కొన్నారు. 13వ నిబంధనలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.